హాయ్, వెల్కమ్ టు ట్రెండీ టీవీ. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో ఉనికి చాటుకోవడానికి ఆపసూపాలు పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు ఎవరి దారి వరకు చూసుకున్నారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో ప్రజాబలం ఉన్న నాయకులు లేరు. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వరుసగా 2 ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. అయితే ఇప్పుడు ఎన్నికలు మరో 3 నెలల్లో జరగనున్న తరుణంలో అధిష్టానం ఏపీపై ఫోకస్ పెట్టింది. తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తా ఉంది. పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పార్టీ పునర్నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు. అధిష్టానం ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేయడానికి కారణాలు ఏంటి అనే దానిపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి. దక్షిణాధీన కర్ణాటక, తెలంగాణలో విజయాలు సొంతం చేసుకోవడంతో ఇదే ఊపుతో ఏపీలో బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. తమ పార్టీ అడ్రస్ ను గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమైనట్లు కూడా సమాచారం. అలాగే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతో ఏపీలోనూ పొత్తులు పెట్టుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే సిపిఐతో చర్చలు పూర్తి చేసిన కాంగ్రెస్ సిపిఎం విషయంలోనూ త్వరలోనే స్పష్టత వస్తోందని భావిస్తోంది. అలాగే తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పిసిసి చీఫ్ డికే శివ్ కుమార్ తో టీడీపీ అధినేత భేటీ కావడంతో టీడీపీ ఇండియా కూటమిలోకి వెళుతుందా, కాంగ్రెస్ తో రాష్ట్రంలో కలిసి నడుస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి. రాష్ట్ర నేతలతో పొత్తులతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. మరోవైపు అగ్ర నేతలు రాష్ట్రంలో పర్యటించడం ద్వారా శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రణాళిక రూపొందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సభలో రాహుల్ అమరావతికి మద్దతుగా నిర్వహించే సభకు ప్రియాంక హాజరు కానున్నారని తెలుస్తోంది. జనవరిలోనే సభలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు కాంగ్రెస్ కు ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ తమ వైపు మళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు వైఎస్ షర్మిల రానుందంటూ కూడా ఢిల్లీ పెద్దలు నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది. షర్మిల వస్తే గ్రాండ్ వెల్కమ్ చెప్తామని ఇప్పటికే రుద్రరాజు స్పష్టం చేశారు. అలాగే షర్మిలతో పాటు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర నేతలతో భేటీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ పెద్దలు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ లోకి రావాల్సిన ఆవశ్యకత వివరించగా అందుకు ఆయన అంగీకరించినట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే 1-2 రోజుల్లో కిరణ్ కుమార్ కమలం వీడి కాంగ్రెస్ కూటికి చేరే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.